పేపర్లలో జలజగడాల గురించి వార్తలు రాస్తూ ఆంధ్ర నోరు మూసుకుచ్చుంది అంటూ రాసుకొస్తుంది ఆంధ్రజ్యోతి. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఆల్రెడీ కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్స్కి వెళ్ళటం, ఇదన్నీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. వాస్తవంగా శ్రీశైలం నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ది, నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణది. కానీ తెలంగాణ నిశ్శబ్దంగా రెండు ప్రాజెక్టులు తన చెప్పు చేతల్లో పెట్టేసుకుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు, రెండోది అప్పటికే ఓటకు కోట్లు కేసు ఆ వ్యవహారాలే అనుకున్నారా, లేకపోతే ఆంధ్రాలో ఎవరు అడిగేది ఏముండదు కదా అనుకున్నారా, వదిలేశారు. జగన్ వచ్చిన 4.5 ఏళ్ళు కూడా అట్లాగే వదిలేశారు. ఎందుకని, అది తీసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఈయనకి మిత్రుడే కేసీఆర్, సేమ్ టైం రిటర్న్ గిఫ్ట్ ద్వారా తనకి అధికారానికి సహకరించి పెట్టినటువంటి ఆయనతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. కరెక్ట్గా ఎన్నికలు అయిపోతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అడుగు పెట్టడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎమోషనల్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సంకేతం ఇచ్చినట్టే కనబడుతోంది. అంటే ఆంధ్ర తెలంగాణ వివాదాల్లో ఆంధ్ర తరపున, గతంలో తెలంగాణ తరపున పోరాడిన యోధుడుగా కేసీఆర్ 2 టర్మ్స్ గెలిచారు. ఆ పోరాటాన్ని మొన్న వదిలేశారు, అదే ఆయన దెబ్బతీసింది. ఇప్పుడు అది పుణికిపుచ్చుకున్నటువంటి వాడుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి కృష్ణా బోర్డుకి పదే పదే మనం అప్లై చేసుకోవడం, తెలంగాణ అదేం వినకుండా నీళ్లని తరలించేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఇకపైన అట్లా సాధ్యం కాకుండా చేస్తానన్నటువంటి సంకేతం ఇవ్వడం కోసమనే నాగార్జునసాగర్ దగ్గర సగం బ్రిడ్జి మనది, మనకి హక్కు ఉంది అన్నటువంటి కారణం చూపించి తీసుకోవడం. దాని మీద కృష్ణా బోర్డుకి ఆల్రెడీ తెలంగాణ కంప్లైంట్ చేయడం, మాకు కంప్లైంట్ వచ్చింది, మీకు 3 సార్లు నీళ్ళు ఇవ్వాల్సి ఉంది, ఏడాదికి లాస్ట్ ట్రిప్ ఇచ్చేసాం, నెక్స్ట్ ట్రిప్ జనవరిలో ఇవ్వాలి, ఆ తర్వాత మార్చిలో ఇవ్వాలి, ఇప్పుడు తీసుకోవడం కరెక్ట్ కాదు అని ప్రకటించడం. అయితే అది ప్రకటించే లోపుగానే 5000 క్యూసెక్కుల నీళ్లు క్రిందకి తీసుకోవడం జరిగింది. ఇలా చేస్తాను నేనుంటే అని చెప్పేటటువంటి సంకేతం ఇస్తున్నారు. ఈ ఎమోషన్స్ జనం క్యారీ చేస్తారా చూడాలి.